తరుణ్ గారు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సైద్ధాంతికంగా ఒక స్థిరత్వం లేదు అనే మీరు ముద్రను కూడగట్టుకోవడం తప్ప ఈ పదేళ్లలో మీరు చేసింది ఏమీ లేదనే ఒక ఒక ఇమేజ్ మీకు క్రియేట్ అయ్యిందండి అంటే మీకంటూ ఒక సిద్ధాంతం కమ్యూనిస్టులు అంటారు బీఎస్పీ అంటారు మళ్ళీ బీజేపీ అంటారు బీజేపీ అన్నప్పుడు బొట్లు పెట్టేసుకుని పూజలు చేసేస్తున్నట్టు అవన్నీ కనిపిస్తాయి మళ్ళీ అందరూ ఒకటే అంటారు రిలీజియన్ లేదంటారు అసలు జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మీరు సాధించింది ఏంటి ఈసారి మీరు టీడీపీకి ప్లస్ అవుతారా టీడీపీ వల్ల మీరు ఉన్నారా ఫస్ట్ థింగ్ అండి పదేళ్లుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్వార్థం కోసమో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి రాష్ట్ర నిధులను వదిలేసుకొని బీజేపీతో బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన విషయాలన్నింటిని వదిలేసుకొని కేవలం ఆయన గెలుపు మాత్రమే నాకు సీఎం సీటు అండ్ అధికారం మాత్రమే ప్రధాన ఎజెండా అని ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలలో గాలికి వదిలేసి పొత్తులు రహస్య పొత్తులు నిరుపుతూ పార్టీకి సంబంధించిన ప్రతి స్టాండ్ లోను ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని పక్కకు వదిలేసి ఆయన స్వార్థాన్ని మాత్రమే చూసుకుని ఎలా నిలబడ్డాడో అలాగ పవన్ కళ్యాణ్ గారు చేయలేరు ఇప్పటి వరకు ఏ పొత్తులోను ఆ ఎజెండాతో పవన్ కళ్యాణ్ పొత్తులోకి వెళ్ళలేదు ఇక మీదట కూడా వెళ్ళరు నంబర్ వన్ నంబర్ టూ టీడీపీతో పొత్తు ఆ వాళ్ళకు ప్లస్సా మాకు ప్లస్సా అన్న అంశాలు వచ్చేటప్పటికి అది ఎలక్షన్ కు ముందు అలాగే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టాండ్ క్లియర్ గా చెప్పారు ఇందాక సార్ అన్నారు సుందరరామ శర్మ గారు 30-40 సీట్లు వస్తే చాలు అన్నట్టు 30-40 సీట్లు వస్తే చాలు ఇస్తే చాలు అనలేదండి శర్మ సార్ 30-40 సీట్లైన గతంలో మనం గెలిచుంటే వాళ్ళ గట్టిగా రాష్ట్రంలో నిలబడి మనకు కావాల్సింది మనం అడిగి సాధించుకోగలిగి ఉండేవాళ్ళం కదా అని మాత్రమే అన్నారు మీరు వినటంలో లోపం అనుకుంటాను కోసం మళ్ళీ ఒకసారి ఆ రీల్ వేసుకుని వినండి ఇంకొక విషయం వచ్చేటప్పటికి ఇందాక ఏదో అన్నారు దత్తపుత్రుడు మీరు అందరితోనూ పొత్తుల్లోకి వెళ్తారని చెప్పేసి సార్ నాకు తెలిసినంత వరకు మేడం స్టేట్ లోనే ఇండియాలోనే ధనికవంతమైన సీఎం మన ముఖ్యమంత్రి గారు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కనుక అమ్ముడు పోయే వ్యక్తి కనుక అయి ఉంటే అదేదో సీఎం గారికి కొనుండొచ్చు కదా ఎక్కడో ప్రశాంత్ కిషన్ బీహార్ నుండి తీసుకొచ్చి రాష్ట్ర డబ్బు ఎందుకు వేల కోట్లు దారబోస్తున్నారు అదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఈజీగా ఓట్ బ్యాంక్ అంత కన్సాలిడేట్ అయిపోతుంది కదా ప్రశ్న స్ట్రాటజీ ఎవరి గురించి వేయాలి సార్ గెలుపుల గురించి స్ట్రాటజీ గెలుపించుకోవడానికి స్ట్రాటజీ ఉంటుంది మీ దగ్గర ఏముందని తీసుకొని కొనాలి ఎవరైనా అమ్మకానికి ఏదైనా ఉన్నా కొనుక్కునే వాళ్ళు ఉండాలి అంటే అక్కడ 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 అటువైపు నుంచి గాని ఇటువైపు నుంచి గాని ఏంటో ఒకరికి ఒక స్ట్రాటజీ ఉంటుందమ్మా ఆ స్ట్రాటజీ మీద ఎవరైనా మాట్లాడితే మనం ఏదైనా మాట్లాడొచ్చు స్ట్రాటజీ అనేది ఈ రోజు ఎస్టాబ్లిష్ కాకపోతే ఏం చెప్పాలి చెప్పమ్మా నాయకుల వాళ్ళ స్వార్థం గురించా అమ్మా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా సమ్ ఎక్సెమ్ అమౌంట్ ఆఫ్ మనకు దగ్గర రావాలి అనగానే బీజేపీ ప్లాంట్ చేయకపోతే ఆవిర్భావం లేని ఈ జనసేన పార్టీ లటక్కమని బీజేపీకి పొత్తుకుపోయారు నిన్న రైతు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇట్ ఫాల్స్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవును నేషనల్ కెలామిటీ కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అంచనాలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వ బృందం వచ్చి దాని నుంచి ఒక అవుట్కమ్ మనకి డబ్బులు ఇవ్వాలి అంటే ఇది ఇటుదిరిగి అడిగి మళ్ళీ బీజేపీని ప్రశ్నించవలసి వస్తుంది అవును ప్రశ్నించవలసి వచ్చినప్పుడల్లా ఎవరిని బీజేపీని అటక్కమని ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుంటూ ఒక సిచ్యువేషన్ ని ఇటుపక్క డైవర్ట్ చేస్తాం అంటే పొత్తులు రాజకీయ ఎత్తుగళ్ల మీదే డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు కాదని చెప్పమ్మను ఒకసారి అరుణ్ గారు బీజేపీతో ఉన్న ఒక నిమిషం బీజేపీతో ఉన్న అనుబంధమో పొత్తో దీని వల్ల రాష్ట్రానికి ఏదైనా ఒకటైనా మేలు చేశారా ఇంతవరకు బీజేపీతో ఉన్న పొత్తు మేలువాలంటే మిగతా పార్టీలు ఎవరన్నా వ్యతిరేకిస్తున్నారా ఫస్ట్ విషయం రెండోది ఓపెన్ గా మేము అలయన్స్ లో స్టీల్ ప్లాంట్ విషయంలో వ్యతిరేకించింది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే డైరెక్ట్ గా అలయన్స్ లో లో గెలిచిన మన ఎంపీలు 25 మందిలో ఈయన మాట నమ్మి బీజేపీ కూడా తప్ప విశాఖపట్నం బీజేపీ ఎంపీ తప్ప హరిబాబు గారు మిగిలిన వాళ్ళందరూ రాజీనామా చేశారు పవన్ కళ్యాణ్ మాటకి ప్రతిస్పందిస్తూ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం కాదనమని చెప్పు ఇది రాష్ట్ర ప్రయోజనం కోసం ఈ రెండు పార్టీలు త్యాగాలు కనబడుతుంటే మనోడు ఇచ్చిన పిలుపుకి ప్రొవోక్ అయి మాట్లాడే రెస్పాండ్ అవుతుంటే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలు నేను ఖచ్చితంగా డిబేటబుల్ టాపిక్స్ ఇవి ఈ ప్రజల్లోకి ఎప్పుడైతే చర్చించబడతాయో ఏ పార్టీలు ఏం చేసాయి అన్న చిత్తశుద్ధి ఎప్పుడైతే ప్రదర్శిస్తున్నారో వీళ్ళ వీళ్ళ ఉనికి ప్రమాదం బిల్లుకి సంతకం పెట్టి వచ్చారా లేదా రెండు పార్టీలు రాజీనామాలు చేసి కనబడ్డాయి మనకి తర్వాత జరిగిన ఎలక్షన్ లో గవర్నమెంట్ సంవత్సరాలు తెలుగుదేశం చేసింది
రాష్ట్ర ప్రయోజనాల కోసమా నీ ప్రయోజనం నా ప్రయోజనం అభ్యర్థులు లేరు కదా ఇక్కడ సరికి రాజకీయాలు ఏంటి రెస్పెక్టివ్ పార్టీస్ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది చెప్పండి నేను చెప్తున్నది అదే సార్ మాకు చట్టసభలో ఎలిజిబిలిటీ లేదు మేము జస్ట్ ప్రజా సమస్యకి రానప్పుడు ఎలిజిబిలిటీ ఉండదు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ పొలిటిక్స్ ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ప్రజలు తరుపున రిప్రజెంటేటివ్ గా ఉన్న ప్రతి ఒక్కరూ మోసపోయారు మళ్ళీ మీరు అదే ట్రాప్ బీజేపీ ట్రాప్ తో మమ్మల్ని వేస్తే ఈ రెండు పార్టీలు బలడం సంతకాలు సార్ నమ్మి మోసపోయిన నాయకుడు ఎవడు లేదు సార్ మీ పార్టీ మీరు సపోర్ట్ చేస్తున్న పార్టీలు నమ్మక రోడ్డు పడ నాయకుడు నేను ఎవ్వడి సపోర్ట్ చేయట్లే నాందర్ రాజకీయాలు చాలా ఇంపార్టెంట్ 25 సీట్లు ఈ వైచిల్ నుంచి గడిపారు తప్ప మిగిలినందరూ రాజీనామా చేశారు అది రాష్ట్ర ప్రయోజనం పట్ల రెండు పార్టీలు కలిసి చేసింది మీకు ఏం చిత్తశుద్ధి ఏం చిత్తశుద్ధి ఉంది సార్ ప్రశ్నించడమా ఏం చిత్తశుద్ధి కావాలి సార్ ఇప్పుడు అధికారం ప్రథమం అనుకోవాలా అధికారమే ముఖ్యమంత్రి అవ్వాలి కుమార్స్వామిలో 30 సీట్లు తె గేమర్ ఏం చేస్తారు రైట్ 30 సీట్లు గెలిపించుకుంటే ఏం చేస్తా 30 సీట్లు వస్తే కాలేజీ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి మరి ప్రసాద్ గారు